ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి డీవియేటెడ్ నాసల్ సెప్టమ్. డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ అంటే మనకి ముక్కు లోపల వచ్చేసేసి ముక్కుకి ముక్కులో మనకి దూలం ఉంటుంది, దాంతో పాటు వచ్చేసేసి ముక్కు కాయలు ఉంటాయి. సో ఈ ముక్కు దూలం అనేది మెజారిటీ ఆఫ్ పీపుల్లో ఒక్క పక్కకి వంకర ఉంటుంది, దాన్ని డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ అంటాం. ఈ వంకర అనేది మరీ ఎక్కువ ఉంటే ఇబ్బందులు వస్తాయి. సో అసలు డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ అంటే ఏంటంటే ముక్కు దూలం వంకరగా ఉండటాన్ని డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ అని అంటాము. డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ అనేది ఎవరికి వస్తుంది? ఆల్మోస్ట్ 100 మనుషులు తీసుకుంటే 100లో 98 మందికి డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ ఉండిద్ది. ఇది బై బర్త్ వస్తుందా? కొంతమందికి ఇప్పుడు సిజేరియన్ సెక్షన్ ఆపరేషన్స్ చేసిన వాళ్ళకి డీవియేటెడ్ సెప్టమ్ ఎక్కువగా చూస్తాం. నెక్స్ట్ వచ్చేసేసి ఇదేంటిది ఫోర్సెప్స్ డెలివరీ వాళ్ళకి కానీ బర్త్ ఇంజురీ జరగటం మూలాన కానీ. సో ఇది అయిపోయిన తర్వాత వచ్చేసేసి నెక్స్ట్ ఆఫ్టర్ బర్త్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు మనకి ఏదైనా స్పోర్ట్స్ ఇంజురీస్, ఒకవేళ క్రికెట్ బాల్ వచ్చి ముక్కు మీద తగలటం మూలాన కానీ, లేకపోతే హాకీ స్టిక్తో వాళ్ళు కొట్టడం మూలాన కానీ, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్స్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవ్వటం మూలాన కానీ, ఇంకా జెనెటికల్ ప్రాసెస్ అంటే కొంతమంది ఇంట్లో ఉన్న అందరికీ ఉండటం మూలాన కూడా డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ అనేది రావచ్చు. సో ఇవి కాజెస్ ఆఫ్ డీవియేటెడ్ నాసల్ సెప్టమ్. ట్రైట్ నాసల్ సెప్టమ్ అనేది అసలు ఎవరికి ఉండదు ప్రపంచంలో. ఎంతో కొంత డీవియేషన్ అనేది ఉండిద్ది. ఆ డీవియేషన్ అనేది ఎక్కువ ఉంటే మనం ఆపరేషన్కి వెళ్తామా, లేకపోతే మెడికల్ మేనేజ్మెంట్కి వెళ్తామా, సర్జికల్ మేనేజ్మెంట్కి వెళ్తామా అనేది దాని యొక్క డీవియేషన్ యొక్క పరిధి బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత నాసల్ సెప్టల్ డీవియేషన్ ఉంటుంది. డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ ఉండటం మూలాన వచ్చే సమస్యలు ఏంటంటే గాలి తీసుకోవటంలో ఇబ్బంది పడతాము. సో గాలి తీసుకోవటం మెయిన్ గాలి తీసుకోవటంలో ఇబ్బంది పడతాము. దాంతోపాటు ఒకవేళ ఈ సెప్టల్ డీవియేషన్ అనేది హై సెప్టల్ డీవియేషన్ అంటాం. ఒకవేళ హై సెప్టల్ డీవియేషన్ ఉంటే కనుక ఎనాస్మియా కానీ హైపోస్మియా కానీ అని అంటాం. ఎనాస్మియా కానీ హైపోస్మియా కానీ అని అంటే ఏంటంటే మనకి స్మెల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ ఉంటాం మూలాన బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రెండు స్మెల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి, హెడేక్ వస్తుంది. డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ ఉంటాం మూలాన వచ్చే ఇబ్బందులు స్వతహాగా వచ్చేసేసి మనకి నాసల్ సైకిల్ అని ఉంటుంది. నాసల్ సైకిల్ అంటే ఏంటంటే ఒక ముక్కులో గాలి ఆడిన సందర్భాల్లో ఒక్కొక్కసారి ఇంకొక ముక్కులో గాలి ఆడినట్టు అనిపించదు. ఇది అందరికీ దీన్ని నాసల్ సైకిల్ అంటాము. ఇది అందరికీ జరిగే ప్రక్రియే. కానీ ఈ నాసల్ సైకిల్లో మనకి ఈవెన్ ఈ నాసల్ సైకిల్లో అప్పుడప్పుడు ఇది ఇట్లాంటి అంటే ఇది అన్నోటిస్డ్గా వెళ్ళిపోయింది మనకి, అంటే అన్నోటిస్డ్గా సహజంగా వచ్చేసేసి ప్రతి ఒక్కళ్ళు ఈ నాసల్ సైకిల్ ఉండింది కాబట్టి ఇది అన్నోటిస్డ్గా వెళ్ళిపోయింది. కానీ ఇది ఎప్పుడైతే మనకు నోటీస్ చేస్తున్నామో ఒక పక్క గాలి ఆడట్లేదు మనకి, ఒక పక్క ఇబ్బంది ఎక్కువగా ఉంది అని ఇది నోటీస్ చేసినప్పుడు మనం డాక్టర్ని సంప్రదించాలి. అప్పుడు సంప్రదించినప్పుడు ఒకవేళ ఆ సెప్టల్ డీవియేషన్ కనుక ఎక్కువ ఉంటే అప్పుడు మనం సర్జరీకి వెళ్ళవలసి వస్తుంది. ఇది ముక్కులో గాలి ఆడట్లేదు అని చెప్పేసి ఒక ఎవరైనా ఒక ఏంటి సర్జన్ దగ్గరికి వచ్చినప్పుడు మేము ఫస్ట్ చేసే బేసిక్ ఏంటంటే నాసల్ ఎండోస్కోపీ చేస్తాం. ఈ నాసల్ ఎండోస్కోపీ చేసినప్పుడు మనకి అర్థమైంది యాక్చువల్లీ మనం నాసల్ ఎండోస్కోపీ చేసిన తర్వాత ఎంత డీవియేషన్ ఉంది, ఎక్కడ డీవియేషన్ ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. అనేది తెలుసుకున్న తర్వాత ఇంకప్పుడు మనం ఎక్స్రే పిఎన్ఎస్ కొట్టించినా మనకు డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ తెలిసిద్ది, లేకపోతే నాసల్ ఎండోస్కోపీ చేస్తే క్లియర్ కట్ గా డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ తెలిసిద్ది. ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, సైనసెస్ లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూసుకోవడానికి సిటీపిఎన్ఎస్ కూడా వెళ్ళవలసి వస్తుంది. డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ అనే దానికి మెడికల్ మేనేజ్మెంట్ అనేది అయితే ఏమీ లేదు. మెడికల్ మేనేజ్మెంట్ తో సెప్టల్ అంటే మనకి ముక్కు దూలం అనేది పెరగటాన్ని మందులతో మనం కరిగించలేము. సో దీనికి సర్జికల్ మేనేజ్మెంట్కి వెళ్తే జీవితాంతం అలా ఉండదు. సో మనం సర్జికల్ మేనేజ్మెంట్కి వెళ్ళి తీసేసామంటే కనుక జీవితాంతం అలా ఉండదు. ఒకవేళ సర్జికల్ మేనేజ్మెంట్కి వెళ్లకుండా ఉంటే కనుక జీవితాంతం అంతే ఉంటుంది. సర్జికల్ మేనేజ్మెంట్ కాకుండా మెడికల్ మేనేజ్మెంట్ ఇచ్చినా మేము ఏది ఇచ్చినా తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే ఇస్తుంది. కానీ పూర్తిగా ఉపశమనం అనేది ఇవ్వాలి అంటే కనుక సర్జికల్ మేనేజ్మెంట్ మాత్రమే ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ అనేది అసలు సెప్టల్ డీవియేషన్ అనేది ప్రపంచంలో
అందరికీ ఆల్మోస్ట్ ఉంటుంది. కానీ ఈ ఇబ్బంది అనేది బాగా ఎక్కువైనప్పుడు మాత్రం, యాక్చువల్లీ ఇబ్బంది అనేది వస్తే గనక తప్పకుండా ఒక ఏంటి సర్జన్ని కన్సల్ట్ అయ్యి వారి యొక్క సూచనలు సలహాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. కానీ దాని తర్వాత డాక్టర్ గారు చూసిన తర్వాత మీకు నిజంగా డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ ఉండి మీరు బాగా ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే కనుక అప్పుడు సర్జికల్ మేనేజ్మెంట్కి వెళ్ళటం అనేది బెస్ట్ చాయిస్.